మరో నెల రోజుల్లో పదవి విరమణ చేయనున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏం కావాలని అనుకున్నారు, చివరికి ఏమయ్యారో మనసులో మాటను ఆయన బయటపెట్టారు. ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాంచీలో శనివారం ఆయన ఉపన్యసించారు. న్యాయం అందించడం అంత సులువైన బాధ్యత కాదన్నారు. ఇది రోజురోజుకు సవాలుగా మారుతోందన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పూర్తిగా వన్ సైడ్ ప్రచారం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా పక్షపాత అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయన్నారు, వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయన్నారు. బాధ్యతను మీడియా విస్మరిస్తూ ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కు తీసుకువెళుతోందన్నారు. అయితే ప్రింట్ మీడియా ఇప్పటికీ ఎంతో కొంత బాధ్యతాయుతంగా పనిచేస్తోందని ప్రశంసించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జవాబుదారీతనం లేదన్నారు. సోషల్ మీడియాలో అయితే దుర్మార్గమన్నారు. మీడియా స్వీయ నియంత్రణ పాటించడమే అన్నిటికీ పరిష్కారమన్నారు. సమాజానికి వాస్తవాలు చెప్పడంలో న్యాయమూర్తులు గుడ్డిగా వ్యవహరించకూడదని సూచించారు. సమాజ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిజం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. తాను రాజకీయాల్లో చేరాలని అనుకున్నట్టు అయితే విధి మరోదారి చూపిందని అన్నారు. న్యాయమూర్తి అయినందుకు బాధపడడం లేదని జస్టిస్ ఎన్వి రమణ చెప్పుకొచ్చారు. 2014 ఫిబ్రవరి 17 సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారాయన. 2022 ఆగస్టు 26 వరకు ఆయన సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అత్యధిక కాలం అంటే 16 నెలల పాటు పనిచేసిన ఘనత జస్టిస్ ఎన్వి రమణకు దక్కనుంది. పదవీ విరమణ తర్వాత పుస్తక రచన చేస్తానని ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.